ఎక్కడైనా సరే మాటలు పెద్ద పెద్ద జరుగుతున్నాయి కానీ ఇసక మాఫియా మాత్రం ప్రభుత్వాలనే దారికి తెస్తుంది ముండోడుగా పేరుపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు వాళ్ళని ఏం చేయలేకపోగా వాళ్ళకి సరెండర్ అవ్వాల్సి వచ్చింది చివరికి ఏదో ప్రత్యేకించి ఓ సంస్థను పెట్టేసుకుని ఆ భారాలు జనం మీదకేస్తే దాన్ని పరిష్కరించడం వాళ్ళు దోచేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా లారీ యజమానుల సంఘం ఇప్పుడు దారికి తెచ్చుకుంది ఎట్లా అంటే తాజాగా చూస్తే ఇసుక లారీల యజమానులు గనుల శాఖ దగ్గర ఎంపానల్ చేసుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు అఫిడవిట్లు సమర్పించాలన్నటువంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రతినిధులకి ప్రభుత్వం హామీ ఇచ్చింది సవరించే నిబంధనలతో బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది నిబంధనలు మార్చాలని రవాణా ఛార్జీలు పెంచాలని ఫిక్స్డ్ డిపాజిట్ అఫిడవిట్ల సమర్పణ వంటి అంశాలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తే ఇసుక లారీలు గత కొద్ది రోజులుగా లోడింగ్ అన్లోడింగ్ కార్యకలాపాలు దూరంగా ఉన్నాయి దాంతో ప్రభుత్వమే దిగొచ్చి అవన్నీ పక్కన పెట్టేసింది దాంతో మళ్ళీ లారీ ఓనర్ల ఇష్ట వీళ్ళు చెప్పిన రేట్ల ఏం తీసుకెళ్ళడు వాడు ఇష్టం వచ్చిన రేటుకి తీసుకెళ్తాడు అక్కడ ఇసుక ప్రభుత్వానికి పది బేసలు రాదు ఈ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో ఓ నాలుగు వందల యాభై ఏమో చెందటానికి వీళ్ళు అసలేమీ రాదు సేమ్ టైం ఇక్కడ తినే వాళ్ళకి మాత్రం తిన్నంత రాబోయేటటువంటి రోజుల్లో జరిగేది అదే జరుగుతున్నది అదే